ఒడిశా రైలు ప్రమాద బాధితులను టీడీపీ నేతలు పరామర్శించారు. సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ పార్టీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా నేతలను ఆదేశించారు. దీంతో ఇచ్చాపురం ఎమ్మెల్యే బేదాలం అశోక్ బాబు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఒడిశా బయలుదేరి వెళ్లారు. కటక్లోని ఎస్సీబి వైద్య కళాశాలలో బాధితులను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాల బాధితులకు అందుతున్న వైద్య సేవలపై వాకబు చేశారు. బాధితులకు టీడీపీ తరపున అండగా ఉంటామని భరోసా కల్పించారు. గాయపడి చికిత్స పొందుతున్న ప్రయాణికులకు ధైర్యం చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు వివరాలను రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరి ఎంటైర్ హాస్పిటల్ మొత్తం కూడా సుమారు 2 అవర్స్ ఏమో మేము పేషెంట్ల కోసం, తెలుగు పేషెంట్ల కోసం అని చూడడం జరిగింది. ఇదే కాదు, ఇంకా మిగతా హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, వాటికి కూడా వెళ్తున్నాం. అయితే ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఇవాళ ఇక్కడ ఇంతమంది ఇబ్బందులు పడినా సరే కొంచెం ప్రభుత్వం కూడా స్పందించవలసిన అవసరం ఉంది. ఇవాళ తెలుగు ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులు ఎక్కడైతే ఉన్నారో, మరి ఒకవేళ చనిపోయి ఉంటే వాళ్ళని కానీ, ఈవెన్ పేషెంట్లుగా ఉన్న వాళ్ళని కూడా ఇమీడియట్లుగా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి మనకి మెరుగైన వైద్యం అందించాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మేము మరి మా దూరం వచ్చాం, రేపు కూడా ఇంకా మిగతా హాస్పిటల్ చూసుకొని, మరి ఎయిమ్స్ హాస్పిటల్ బెంగళూరుది భువనేశ్వర్లో ఉంది, అది కూడా చూసుకొని రేపు బాలాసర్ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇది చంద్రబాబు నాయుడు రాజేశ్వర సారు ముందు తెలుగు వారు ఇక్కడ చేరాలనే ఉద్దేశంతో మమ్మల్ని మరి బోర్డర్ జిల్లా కాబట్టి శ్రీకాకుళం జిల్లా నుంచి వైద్యాన్ని పంపించడం జరిగింది. మరి మీ ప్రభుత్వం వెంటనే స్పందించాలని మేము మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. మరి ఆ ట్రైన్ యాక్సిడెంట్లో ఉన్నటువంటి చాలామంది తప్పుగా ముఖ్యంగా తెలుగు వారు కూడా చాలామంది ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు, ఎక్కడ ఏ సమస్య ఉన్నా తక్షణమే స్పందించే వ్యక్తి. వెంటనే మాకు పార్టీ పరంగా ఆదేశాలు ఇవ్వటం, అందరం కలిసి ఈరోజు ఇక్కడ కటక్లో ఉన్నటువంటి ఏదైతే ఎస్సీబీ హాస్పిటల్ ఉందో ఈ హాస్పిటల్లో ఇక్కడ తెలుగు వారి కోసం అన్వేషించడం జరిగింది. ఇక్కడ దాదాపు 187 మంది పేషెంట్స్ అడ్మిట్ అయ్యారు. మరి అందులో 167 మంది సమాచారం వరకు ఇక్కడ చూడగలిగాం. మరి అలాగే ఎయిమ్స్ భువనేశ్వర్లో కూడా దాదాపు 17 మంది పేషెంట్స్ ఉన్నారు, ఇంకా చాలామంది బాలాసోర్లో కూడా ఉన్నారు అని విషయం తెలిసింది. మరి వాళ్ళు కూడా వెళ్ళి కలవడం జరుగుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం కూడా స్పందించాల్సినటువంటి అవసరం